వరంగల్కి రావడం ఇదే నా మొదటిసారి. అండ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. మీ ద్వారా మా సినిమా ప్రజలందరికీ చేరుతుంది అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో దొరుకుతుంది. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మేము ఇక్కడ వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ హీరోగా రామ్నగర్ బన్నీ 4th అక్టోబర్ మీ అందరి ముందు రాబోతున్నాను. మా నాన్నని ఎంతైతే మీరందరూ ఆదరించారో అలాగే నన్ను కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. ఎప్పుడు వరంగల్ వచ్చినా ఎంతో ఆదరించేవారు. ఈరోజు కూడా ఇప్పుడు టెంపుల్లో ప్రెస్ మీట్ ఉందంటే ఒక్కళ్ళు కూడా వదలలేదు, అక్కడే పట్టించుకున్నారు గట్టిగా అందరూ. అంత అభిమానం, అంత ఆప్యాయత మనకి ఇక్కడే దొరుకుతుంది ఎప్పుడు. సో నేను ఇక్కడికి వచ్చిన ముఖ్యమైనటువంటి కాజ్ ఏం లేదు, మా అబ్బాయి హీరోగా మొట్టమొదటి సినిమా రామ్నగర్ బన్నీ 4th అక్టోబర్ మీ అందరి ముందుకు రాబోతుంది. చాలా బాగా చేశాడు, నా బిడ్డని చెప్పడం కాదు కానీ ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అతనికి కావాల్సింది మీ ఆశీస్సులు, మీ ఆదరణ. ఇదొక్కటి ఉంటే నా బిడ్డ డెఫినెట్గా ఒక మంచి హీరోగా సెటిల్ అవుతాడు, ఒక మంచి యాక్టర్గా ఇండస్ట్రీలో ఉంటాడు, ఇక్కడే ఎన్నేళ్ళైనా ఇక్కడే కొనసాగుతాడని నమ్మకం నాకుంది. ఎస్పెషల్లీ వరంగల్ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఒక తెలంగాణ బిడ్డగా మీ అందరూ మన బిడ్డగా మా వాడిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4th అక్టోబర్ ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించేవాళ్ళు, బాబుని అభిమానించేవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని, తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో బయట ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే చేసిన సినిమా కాదండి ఇది. తండ్రి ఒక కొడుకు కోసం తన యావదాస్తి పెట్టి నా కొడుకుని నిలబెట్టుకోవాలని చేస్తున్న సినిమా ఇది. మీ అందరి బ్లెస్సింగ్స్ కంపల్సరిగా కావాలి. అందరూ కష్టపడ్డారు. వరంగల్కి మామూలుగా ఎవరైనా వస్తే ఎక్కడైనా ఏదన్నా వేరే ఊరికి పోతే ఒక్కసారి వస్తారు, కానీ వరంగల్కి వచ్చిన వాళ్ళు 2 సార్లు రావాలి. ఎందుకంటే అమ్మవారి దర్శనం సక్సెస్ ముందు, సక్సెస్ తర్వాత. సో మేము కూడా అట్లనే రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం అమ్మవారి దయ వల్ల. మీ ఎంకరేజ్మెంట్ కూడా అట్లనే ఉండాలి. మనోడు సాంగ్స్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు, మన హీరోలు లేరు, మన హీరోయిన్ లేరు ఇట్లా అంటూ ఉంటాం. ఇప్పుడు మన హీరోయిన్, మన హీరో వీళ్ళందరూ కష్టపడి చేసినారు. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ బాబుకి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.